వైసీపీ ప్రభుత్వ చర్యలన్నీ ప్రజా వ్యతిరేకమేనన్న యనమల. 6 నెలల్లోనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారని విమర్శలు. అన్ని శాఖల్లోనూ దోపిడీకి గేట్లెత్తేశారని ఆరోపణలు. సొంత సామాజిక వర్గానికి కీలక పదవులు ఇస్తున్నారన్న యనమల. ట్విట్టర్ వేదికగా వైసీపీపై ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శలు. అవినీతిని వెలికితీస్తా అంటూ జగన్ తవ్వడం మొదలుపెట్టి 7 నెలలు కావస్తోందన్న బుద్ద. వెనకటికి ఒకడు కొండని తవ్వి ఎలుకని పట్టుకున్నాడంటూ కౌంటర్. కనీసం మీరు ఎలుక కాదు కదా, దాని తోక కూడా పట్టుకోలేదన్న బుద్ద. విద్యుత్ ఉద్యోగుల విభజనపై ధర్మాధికారి కమిటీ నిర్ణయం. 2 రోజుల పాటు చర్చించిన కమిటీ 1157 మంది ఏపీ ఉద్యోగుల్లో 613 మంది ఏపీకే కేటాయింపు. తెలంగాణకు దరఖాస్తు చేసుకున్న 256 మందిలో 50% మంది తెలంగాణకు కేటాయింపు. టీఆర్ఎస్ ఎంఐఎంపై బీజేపీ ఎంపీ అరవింద్ విమర్శలు. టీఆర్ఎస్ హిందువుల వ్యతిరేక పార్టీ అని ఆరోపణ. హైదరాబాద్కు చేసిందేమీ లేదని ఎంఐఎంపై మండిపాటు. పౌరసత్వ సవరణ చట్టంతో ముస్లింలకు ఎలాంటి నష్టం లేదని వ్యాఖ్య. తూర్పుగోదావరి జిల్లా హసన్వాడ వద్ద రోడ్డు ప్రమాదం. బైక్ను ఢీకొట్టిన ఐషర్ వాహనం. బైక్పై వెళ్తున్న 3 మృతి. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు. మహారాష్ట్రలో సంకీర్ణ కూటమిపై మాజీ సీఎం ఫడ్నవీస్ విమర్శలు. గతంలో చేపట్టిన అభివృద్ధి పనుల నిలిపివేతపై ఆగ్రహం. గతంలో బీజేపీ శివసేన కలిసి చేపట్టిన పనులు ఆపివేయడం ఏంటని ప్రశ్న. కాంగ్రెస్ ఎన్సీపీతో శివసేన జత కలిశాక అభివృద్ధి ఆగిపోయిందని ఆరోపణ. దిష్టిబొమ్మ దగ్ధం. కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు పౌరసత్వ చట్టంపై నిప్పురా చేస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాల ప్రజలు దాన్ని తిరస్కరిస్తున్నారన్న మోదీ. ఆందోళనలకు దూరంగా ఉంటున్న వారికి ధన్యవాదాలు చెప్పిన మోదీ. ప్రతిపక్ష నేతలు సొంత ప్యాలెస్లు నిర్మించుకోవడం మినహా ఏమీ చేయలేదంటూ విమర్శలు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా అసోంలో ఆందోళనలు. శాంతి భద్రతలను నెలకొల్పాలంటూ సీఎం సర్బానంద సోనోవాల్ పిలుపు. నిజమైన పౌరులను కాపాడుకుని తీరుతామని ప్రకటన. అసోం రాజధాని గౌహతిలో కొనసాగుతున్న ఆందోళనలు. ధర్నాకు దిగిన నటీనటులు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నినాదాలు. శాంతియుత ఆందోళనలకు కేంద్రం దిగిరావాలని డిమాండ్. అస్వస్థతకు గురై స్పృహ కోల్పోయిన స్వాతి మాలివాల్. స్పృహ కోల్పోయిన వెంటనే లోక్ నాయక్ ఆసుపత్రికి తరలింపు. నిరవధిక దీక్ష చేస్తోన్న ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మాలివాల్. అత్యాచారాల కేసుల్లో దోషులకు ఉరిశిక్ష విధించేలా చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్. పెను ప్రమాదం. లోగోను మార్చుకోనున్న దక్షిణ కొరియా కార్ల తయారీ దిగ్గజం. స్టైలిష్గా తయారు చేసిన 2D కార్పొరేట్ లోగోను నలుపు ఎరుపు రంగుల్లో సిద్ధం. కియా బ్రాండ్కు కొత్త కార్పొరేట్ గుర్తింపు తెస్తుందని భావిస్తున్న కంపెనీ. కొత్త లోగోను భవిష్యత్తులో వచ్చే విద్యుత్ వాహనాల కోసం ఉపయోగం. జమ్మూకాశ్మీర్లో భారీగా కురుస్తోన్న మంచు. శీతాకాల అందాలు సంతరించుకున్న ఉదంపూర్ పంచారిలోని హిమపాతానికి ఫిదా అవుతోన్న పర్యాటకులు. కెమెరాలు సెల్ కెమెరాల్లో ఫోటోలు తీసుకుంటూ ఎంజాయ్మెంట్. విశాఖ మన్యంలో పెరిగిన చలి తీవ్రత. మినుములూరులో 10 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రత. పాడేరులో 12, అరకులో 13 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు. చలిమంటలు కాగుతోన్న ఏజెన్సీ వాసులు. తమిళనాడులో సేద తీరుతోన్న ఏనుగులు. మెట్టుపాళ్యంలోని భవానీ నదీ తీరంలో చికిత్సా కేంద్రం. 28 ఆలయాల నుంచి తరలి వచ్చిన గజరాజులు. 48 రోజుల చికిత్సతో కోలుకోనున్న ఏనుగులు. శబరిమలపై మనసులో మాట బయటపెట్టిన యేసుదాస్. ఆలయంలోకి వెళ్లి అయ్యప్ప భక్తుల దీక్షను భగ్నం చేయొద్దని మహిళలకు వినతి. దీక్షలో ఉన్నవాళ్లు మహిళల ముఖాలను కూడా చూసేవారు కాదన్న యేసుదాస్. అయ్యప్ప దేవాలయ పవిత్రతను, దాని విశిష్టతను కాపాడాలని విజ్ఞప్తి. గొల్లపూడి మారుతీరావుకు కన్నీటి వీడ్కోలు. కన్నమ్మపేట శ్మశాన వాటికలో గొల్లపూడి అంత్యక్రియలు పూర్తి. అంతిమ సంస్కారం.